హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారా ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పటం అస్సలు మర్చిపోవద్దనమాట సో ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ మీరందరూ తమినేళ్ళు చూసే వచ్చి ఉంటారు సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే ఓట్ ఫర్ రైట్ పర్సన్ ఎందుకు అని అంటే ఓట్ అనేది చాలామంది యూజ్ చేసుకోవట్లేదు నేను ఇప్పుడే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను నేను అక్కడ వాళ్ళు ఎదురింటి ఆంటీ వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను విన్నానన్నమాట ఏముందిలే మనం ఓటు వేస్తే ఏంటి వెయ్యకపోతే ఏంటి మన ఒక్క ఓటుతోనే గెలుస్తారా అని మాట్లాడుతున్నారు కత్తి కంటే పదునైందబ్బా మన ఓటు అనేది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నమ్ముతాను కూడా ఎందుకు అని అంటే ఆ ఓటు మీదే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నమాట మనల్ని మన దే రాష్ట్రాన్ని ఎవరు పాలించాలి ఎవరు పరిపాలించాలి అనేది మన ఓటు మీదే ఆధారపడి ఉందన్నమాట మన ఫ్యూచర్ మన పిల్లల ఫ్యూచర్ అనేది కూడా ఆ ఓటు మీదే ఆధారపడి ఉందబ్బా ఎవ్వరు ఇలా అనుకోవద్దు ఇంకోటి ఏంటి అని అంటే డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు చాలామంది కూడా అంటే మందుకి డబ్బులకి అమ్ముడు పోయి ఓటేస్తున్నారు అదైతే కరెక్ట్ కాదు ఈరోజు మనం ఓట్ అమ్ముకున్నాము అనంటే దానికి అంతకు మించిన ఇది లేదనమాట సో ఈరోజు అయ్యో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాము కదా అందుకే వాళ్ళకి ఓటేద్దాము అని మనం కనుక ఓటేసాము అని అంటే మన ప్రాణాన్ని మనం తీసుకున్నట్టే అబ్బా దాంట్లో నో డౌట్ అనమాట డబ్బులు తీసుకోండి బట్ డబ్బు తీసుకొని ఎవరైతే మనకి న్యాయం చేస్తారో ఎవరైతే గెలిస్తే మన ఫ్యూచర్ బాగుంటుందో వాళ్ళకి ఓటేస్తే బాగుంటుంది అని అయితే నా ఒపీనియన్ అనమాట సో చాలా మంది ఏంటి అని అంటే ఇల్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇళ్ళలోంచి రాలేము వర్షాలు పడుతున్నాయి కదా రాలేము అని అంటున్నారు సో ఇలా అయితే ఎవరు వద్దబ్బా ఆ ఒక్కరోజు ఆ ఒక్క రోజు మనది కాదు అని అనుకొని మన బాధ్యతని మనం నెరవర్తిస్తాము వెళ్ళి అందరం ఓటేద్దాం అనమాట ఓట్ ఫర్ రైట్ పర్సన్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎవరైతే మన పిల్లలకి ఉద్యోగాలు ఇస్తారో ఎవరైతే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారో వాళ్ళకే ఓట్ వేయాలి ఇంకా కొంతమంది నాయకులు ఉంటారనమాట ఈరోజు మన చుట్టూ తిరుగుతారు ఓటు కోసం ఆ తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాలి మన పనులు చేసి పెట్టండి అది చేయండి ఇది చేయండి అని అలాంటి నాయకుల్ని మాత్రం మనం అస్సలు నమ్మకూడదు మనం మోసపోకూడదు అనమాట సో గుర్తుంచుకొని పదమూడు మే పదమూడవ తారీఖున మనం ఏంటో చూపించాలన్నమాట పాస్ట్ టూ త్రీ డేస్ నుంచి చూసుకున్నట్లయితే టీచర్స్ ఓట్లు ఉంటాయి కదా బ్యాలెట్ వాళ్ళకి ఆల్రెడీ ఎలక్షన్ వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ముందే ఓట్లు వేస్తారు ఎప్పుడు కూడా వాళ్ళ కుదిరితే వేస్తారు లేకపోతే లేదనమాట కానీ ఈసారి అలా కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు అనేది వాళ్ళందరూ ఉపయోగించుకున్నారనమాట ఆల్రెడీ వాళ్ళు ఒక రైట్ పర్సన్కి ఓటేసే ఉంటారని మేము అనుకుంటున్నాను నెక్స్ట్ మనం కూడా మే పదమూడో తారీఖున మర్చిపోకుండా మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన అభివృద్ధి చేసే నాయకుడికి ఎన్నుకొని ఓటేసి సపోర్ట్ చేద్దాం ఓకేనా మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకుందాం జై హింద్ ఫైనల్గా నేను మళ్ళీ 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 చెప్తున్నాను సో అందరూ ప్రతి ఒక్కరు ఇళ్లలో నుంచి బయటికి రండి బయటికి వచ్చి మన ఓటు హక్కునైతే వినియోగించుకుందాము సో మనకైతే మన మనసుకి ఎవరైతే మంచి చేస్తారో అనిపిస్తారో ఆ నాయకుడికే ఓటేద్దామన్నమాట నేను వీళ్ళకేయండి వాళ్ళకి వేయండి అని చెప్పను అది నా రైట్ కాదు నాకు చెప్పేంత ఏమంటారు సీన్ లేదనమాట సో ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి ఇది మాత్రం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇదనమాట ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కబుర్లు